హాయిగా ఈ వీడియోలో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి ప్లస్ ప్లస్లో. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్హెరిటెన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇన్హెరిటెన్స్లో టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న ఒక క్లాస్లో ఉన్న ఫీచర్స్ని రెండో క్లాస్లో యూస్ చేసుకోవడం అన్నమాట. అందులో టైప్స్ ఉంటాయి అన్నమాట, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి ఫైవ్ టైప్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చెప్తానమాట. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒకే క్లాస్ని మల్టిపుల్ చైల్డ్ క్లాస్లు ఉన్నామన్నమాట. ఒక క్లాస్కి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ ఉంది కదా, ఒకసారి మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్ట్రక్చర్ గురించి. సో ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడట్లేదో వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా, చాలా సింపుల్ అన్నమాట. సో దానికన్నా ముందు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదన్నమాట ఇక్కడ ఇదే. సో ఇక్కడ ఈ ట్రీలా ఉంది కదా, అంటే ఒక చెట్టులాగా మనకి ఒక స్టాఫ్ నుంచి రెండు క్లాసెస్ మనకి చైల్డ్ క్లాసెస్ డిరైవ్ అవుతున్నాయి కదా. అంటే ఒకే క్లాస్ని మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ డిరైవ్ చేసుకోవడం అన్నమాట. డిరైవ్ అంటే ఇన్హెరిట్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఫాదర్ నుంచి ఇద్దరు పిల్లలు ఇద్దరు కిడ్స్ ఉంటే వాళ్ళు ఏంటంటే ఇద్దరికి ఒకరే కదా ఫాదరు అండ్ ఒకరే కదా మదరు. సో వాళ్ళిద్దరికి ఒకరే మదరు అండ్ వాళ్ళిద్దరికి ఒకరే ఫాదర్. అలాగా మనకి సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే రెండు చైల్డ్ క్లాసెస్కి ఒకే పేరెంట్ క్లాస్ ఉండడం అన్నమాట, దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టాఫ్ అనేది ఒక క్లాస్ అనుకుంటే టీచర్ అనేవాడు స్టాఫే అండ్ స్పోర్ట్స్ ట్రైనర్ అనేవాడు స్టాఫే కదా. మనకు ఒక కాలేజ్ తీసుకున్నట్లయితే మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కాలేజ్లో స్టాఫ్ మనకి టీచరు స్టాఫ్లోకి వస్తారు అండ్ స్పోర్ట్స్ సంబంధించిన అతను స్టాఫ్లోకి వస్తారు అండ్ జిమ్ ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ట్రైనర్ కూడా మనకి స్టాఫ్లోకి వస్తారు. సో మనకి ఇలాగా ఒకే పేరెంట్ క్లాస్కి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటే దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారన్నమాట. సో మీకు ఇప్పటిదాకా చెప్పాను కదా సింగిల్ లెవెల్, అండ్ సింగిల్ లెవెల్ అంటే ఏంటంటే ఇది ఎంప్లాయీ అండ్ ఈ స్టాఫ్. సో ఈ రెండాటి రిలేషన్ ఏమో సింగిల్ లెవెల్ అంటారన్నమాట. సో మల్టీ లెవెల్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీ స్టాఫ్ ఈ టీచరు ఇలా ఈ మూడు ఉన్నాయి కదా. సో ఈ మూడు మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. మూడు లేక అంతకన్నా ఎక్కువ ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటే సో దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటారన్నమాట. సో అలా కాకపోయినా ఎంప్లాయీ స్టాఫ్ స్పోర్ట్స్ ట్రైనర్ సో ఈ మూడు కూడా మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. సో అలా కాకుండా మనకి ఇలా ఒకే క్లాస్ నుంచి రెండు క్లాసులు డిరైవ్ అయితే దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారన్నమాట. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు మీకు సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్గా కోడ్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు ఇది చాలా పెద్ద కోడ్లో కనబడుతుంది కదా. సో ఫస్ట్ ఏంటంటే ఎంప్లాయీ క్లాసు. సో ఎంప్లాయీ క్లాస్ నేను ఎందుకు క్రియేట్ చేసుకున్నానంటే మీకు ఇన్హెరిటెన్స్ అనేది ఎప్పుడైనా సరే ఇన్హెరిటెన్స్ దేనికంటే కోడ్ రిపిటేషన్ తగ్గించుకుని అంటే డూప్లికేట్ కోడ్ రాకుండా ఎఫిషియెంట్గా కోడింగ్ చేయడం వల్ల ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని చెప్పి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ నేను ఎంప్లాయీ అనేది ఒక బేస్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ క్లాసులకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఐడియా ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది అండ్ బేస్ శాలరీ కూడా ఉంది. బేస్ శాలరీ కూడా ఉంది కదా. సో ఇది ఏంటంటే ఎంప్లాయీ అనేది ఫండమెంటల్ డేటా ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ బేస్ శాలరీ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ తీసుకున్నట్లయితే కాలేజీలో ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళు టీచర్స్ ఉంటారు అండ్ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు ప్లస్ అటెండర్స్ ఉంటారు ప్లస్ మెయింటెనెన్స్ యాక్టివిటీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మెయింటెనెన్స్ యాక్టివిటీ అంటే ఏంటంటే వాళ్ళ స్వీపర్స్ కానీ క్లీనింగ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ట్యాక్స్ రిమూవ్ చేయమన్నమాట. సో ఎవరికైతే మెయింటెనెన్స్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళకి తక్కువ శాలరీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ ఉండదన్నమాట. అలాంటి టైంలో వాళ్ళకి ఈ స్టాఫ్ అనేది ఇక్కడ క్లాస్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాం అంటే ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కాలిక్యులేట్ చేసుకోవడానికి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట ఈ స్టాఫ్ అనే క్లాసు మన ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిటెన్స్ చేసుకుంటుంది. ఇన్హెరిట్ చేసుకోవడానికి ఎందుకంటే ఈ స్టాఫ్ అనేది మనకి ట్యాక్స్ డిడక్షన్ గురించి ఇంకా దట్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ డేటాని ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి మనం క్లాస్ని ఈ స్టాఫ్ క్లాస్ని ఎంప్లాయీ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఎంప్లాయీ క్లాస్ స్టాండ్ అలోన్, ఈ ఎంప్లాయీ క్లాసే ఎలాంటి మనకి మెయింటెనెన్స్ స్టాఫ్ కోసం ఎప్పుడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ప్రోగ్రామర్ సో ఈ ఎంప్లాయీ క్లాస్ని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాడు. అలా కాకుండా స్టాఫ్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళు కానీ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళకి శాలరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ట్యాక్స్ డిడక్షన్ చేయాలి. సో ట్యాక్స్ డిడక్షన్ చేయడం కోసం ఈ స్టాఫ్ అనే దాన్ని మనం తీసుకున్నాం. సో ఈ స్టాఫ్ అనే దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ స్టాఫ్లో మళ్ళీ
టూ టైప్స్ అన్నట్టు తీసుకుని ఒక టీచర్ అనే టీచర్ని మనం క్రియేట్ చేసుకుని స్టాఫ్ నుంచి టీచర్ అనే క్లాస్ని క్రియేట్ చేసుకుని సో టీచర్ అనే క్లాస్ని క్రియేట్ చేసుకుని టీచర్కి సంబంధించిన క్వాలిటీస్ అన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసాం అన్నమాట స్టాఫ్కి టీచర్కి సంబంధించిన ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేసినట్టు అన్నమాట అంటే గ్రేడ్ ఏ సబ్జెక్ట్ చెప్తారు వాళ్ళ స్కిల్ రేటింగ్ ఎంత వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత ఇవన్నీ మనం ఈ టీచర్లో మనం స్టోర్ చేసుకుంటాం సో ఇలా మనకి ఇది ఆల్రెడీ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట ఎందుకంటే ఈ స్టాఫ్ ఏమో ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది అండ్ ఈ టీచర్ ఏమో స్టాఫ్ని కూడా ఇన్హెరిట్ చేసుకుంటుంది సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకే సేమ్ క్లాసు మల్టిపుల్ అంటే ఒకే పేరెంట్ క్లాస్కి మల్టిపుల్ చైల్డ్స్ ఉండవన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాఫ్ ఒక టీచర్ ఒకరే కాదు కదా మన స్పోర్ట్స్ ట్రైనర్ కూడా ఉంటాడు స్పోర్ట్స్ ట్రైనర్ కూడా స్టాఫ్లోకి వస్తాడు అంటే స్పోర్ట్స్ ట్రైనర్కి స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి టీచర్కి సంబంధించిన క్వాలిటీస్ ఉండవు కదా అంటే స్పోర్ట్స్ ట్రైనర్ క్లాసిఫికేషన్ ఏంటి అతను ఇండోర్ గేమ్స్ ఆడొచ్చు అవుట్డోర్ గేమ్స్ ఆడించవచ్చు అండ్ అతని క్వాలిఫికేషన్ వేరు ఉండొచ్చు అండ్ అతను అంటే మీకు అతను చెప్పే సబ్జెక్ట్ వేరు ఉండొచ్చు అంటే అతను స్పోర్ట్స్ వేరు ఉండొచ్చు అంటే క్రికెట్ అయ్యి ఉండొచ్చు ఫుట్బాల్ అయ్యి ఉండొచ్చు బాస్కెట్బాల్ అయ్యి ఉండొచ్చు సో అలాగా మనకి అదొక స్పోర్ట్స్ పర్సన్ అనే అతను స్టాఫ్ అయినా అతనికి తగ్గట్టు ఆ క్లాస్కి తగ్గట్టు ఫ్లేవర్ ఉంటుంది అలాగే టీచర్ అయితే స్టాఫే కానీ ఈ టీచర్ మనకి టీచర్ తగ్గట్టు వాళ్ళ ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట సో మనం ఇప్పుడు స్టాఫ్ని అంటే ఈ స్టాఫ్ పేరెంట్ క్లాస్ని ఇప్పుడు రెండోసారి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం అన్నమాట వేరే చైల్డ్ క్లాస్కి సో ఇలా ఒకే పేరెంట్ క్లాస్ని మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్కి ఇన్హెరిట్ చేయడాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు సో ఫాస్ట్గా నేను ఏం చేస్తానంటే సెకండ్ క్లాస్ క్రియేట్ చేస్తాను సో క్లాస్ స్పోర్ట్స్ ట్రైనర్ సో ఇలాగ కాలింగ్ పెట్టిన తర్వాత పబ్లిక్ స్టాఫ్ దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సెమీ కాలం పెట్టుకుంటాను దాని తర్వాత ఫాస్ట్గా సెకండ్ ఏం చేస్తానంటే ప్రొటెక్టెడ్ అని చెప్పి అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ ఇన్హెరిటెన్స్ చేయాల్సి వస్తే ప్రొటెక్టెడ్ పెట్టుకోవడం వల్ల ఈ ప్రొటెక్టర్లో పెట్టిన పాయింట్స్ అండ్ ప్రాపర్టీస్ అన్ని దాని కింద ఎప్పుడైనా ఫ్యూచర్లో చైల్డ్ క్లాసెస్ ఏమైనా వస్తే దానికి కూడా ఇన్హెరిట్ అవుతాయని చెప్పి ప్రొటెక్టర్లో పెట్టుకున్నాం అన్నమాట అలాంటి యూజ్ ఏం లేదు ఈ క్లాస్కే పరిమితం అనుకుంటే ప్రైవేట్ అయినా పెట్టుకోవచ్చు సో ఇక్కడ ప్రొటెక్టర్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్ట్రింగ్ స్పోర్ట్ నేమ్ స్పోర్ట్ అని చెప్పి అండ్ స్ట్రింగ్ స్పోర్ట్ టైప్ సో స్పోర్ట్ టైప్ అంటే ఇండోర్ గేమ్సా అవుట్డోర్ గేమ్స్ అన్నట్టు అన్నమాట దాని తర్వాత ఇంటూ స్కిల్ రేటింగ్ సో స్కిల్ రేటింగ్ అంటే మన ఈ ఎవరైతే స్పోర్ట్స్ ట్రైనర్ ఉన్నారో ఆ క్లాస్ ఉందో వాళ్ళకి ఎప్పుడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ స్పోర్ట్స్ ట్రైనర్ యొక్క స్కిల్ రేటింగ్ అంటే వాళ్ళు 10 out of 10 ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 అని చెప్పి మనం నార్మల్గా కామెంట్ రాసుకుంటున్నాం అన్నమాట సో మీకు అర్థం అవ్వడం కాసేనా లేదు సో దాని తర్వాత ప్రొటెక్టర్ అయిన తర్వాత పబ్లిక్ అని పెట్టి ఇప్పుడు కన్స్ట్రక్టర్ యూస్ చేసుకుంటాను సో కన్స్ట్రక్టర్ ఎలా యూస్ చేసుకుంటాను చూడండి సో స్పోర్ట్ ట్రైనర్ అని చెప్పి సో ఇది మనం స్టాఫ్ క్లాస్ని ఇన్హెరిటెన్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ స్టాఫ్ క్లాస్లో ఏమేమి తీసుకుంటుందో చూద్దాం సో స్టాఫ్ చూసుకున్నట్లయితే ఐడి ఫుల్ నేమ్ లాస్ట్ నేమ్ బేస్ శాలరీ అండ్ డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటుంది కదా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ మన స్పోర్ట్ ట్రైనర్లో ఇంట ఐడి సో తర్వాత స్ట్రింగ్ ఎఫ్ఎన్ అంటే ఫస్ట్ నేమ్ స్ట్రింగ్ ఎల్ఎన్ అంటే లాస్ట్ నేమ్ అండ్ డబుల్ బిఎస్ అంటే మనకి బేస్ శాలరీ అండ్ డిపార్ట్మెంట్ సో డిపార్ట్మెంట్ నేను మాన్యువల్గా ఇచ్చేస్తాను అన్నమాట అది ఎలా ఇస్తాను ఇప్పుడు చెప్తాను దాని తర్వాత మన స్పోర్ట్స్ ట్రైనర్కి అంటే మన స్పోర్ట్స్ ట్రైనర్ క్లాస్కి ప్రత్యేకంగా మొత్తం 3 ఉన్నాయి కదా సో 3 వాటిని నేను ఈ కన్స్ట్రక్టర్తో మళ్ళీ ఇనిషియలైజ్ చేసుకోవాలి కాబట్టి స్పోర్ట్కి ఏమో స్ట్రింగ్ స్పోర్ట్ అండ్ స్ట్రింగ్ ఎస్టీ అంటే స్పోర్ట్ టైప్ అని అండ్ ఇంట్ ఎస్ఆర్ అంటే స్కిల్ రేటింగ్ అని చెప్పి నేను ఎలా తీసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఫస్ట్ పేరెంట్ క్లాస్ని ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి కన్స్ట్రక్టర్ తర్వాత సో ఇలా కన్స్ట్రక్టర్ పెట్టుకున్న తర్వాత కాలన్ పెట్టిన తర్వాత ఇప్పుడు మన స్టాఫ్ను యూస్ చేసుకుని స్టాఫ్ కన్స్ట్రక్టర్లో ఐడి పాస్ చేసేస్తాం ఎఫ్ఎన్ ఎల్ఎన్ అండ్ బిఎస్ సో బిఎస్ తర్వాత మనం ఇంటి డిపార్ట్మెంట్ పాస్ చేయాలి సో డిపార్ట్మెంట్ నేను ఇక్కడ మనది ఇక్కడ స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి డైరెక్ట్గా స్పోర్ట్ని ఇచ్చేస్తానమాట నేను ఇక్కడ కన్స్ట్రక్టర్లో అండ్ ఈ కన్స్ట్రక్టర్లో పారామీటర్ తీసుకోకుండా డైరెక్ట్గా స్పోర్ట్స్ సంబంధించిందే కాబట్టి స్పోర్ట్స్ని ఇచ్చేస్తాను వన్స్ అగైన్ సో స్పోర్ట్ని ఇచ్చేసిన తర్వాత దాంతో పని అయిపోయిందన్నమాట ఇప్పుడు ఈ స్పోర్ట్ ట్రైనర్ క్లాస్కి ఉన్న ఈ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇప్పుడు ఇనిషియలైజ్ చేసుకుందాం సో దిస్ ఆఫ్ స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు స్పోర్ట్ అండ్ సో దాని తర్వాత స్పోర్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ అండ్ స్కిల్ రేటింగ్
సో స్కిల్ రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్. సో మనం ఇలా ఫాస్ట్గా మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం కదా. ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫంక్షనాలిటీ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్కిల్ రేటింగ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో స్కిల్ లెవెల్ అంటే మన టీచర్కి ఎలాగైతే ఇక టీచర్కి ఏం చేస్తాం, టీచర్ స్కిల్ రేటింగ్ ప్రకారం 5 కన్నా తక్కువైతే బిగినర్ అని 5 కన్నా ఎక్కువైతే ఎక్స్పర్ట్ అని ఇక్కడ ఇచ్చుకున్నాం కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకి స్కిల్ లెవెల్ మన స్పోర్ట్ ట్రైనర్కి స్కిల్ లెవెల్ ఎలా డిటర్మైన్ చేస్తానంటే ఇక్కడ సేమ్ వైడ్ స్కిల్ అండర్ స్కోర్ లెవెల్ అని చెప్పి ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్న తర్వాత ఇఫ్ స్కిల్ రేటింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ 3 అండ్ స్పోర్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు అవుట్డోర్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఎక్స్ట్రాగా వన్ సెకండ్, సో ఇక్కడ ఎక్స్ట్రాగా నేను ఏం చేశానంటే స్కిల్ రేటింగ్ 3 అండ్ అది ఓకే అంటే ఒక స్పోర్ట్స్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో అతను అవుట్డోర్ గేమ్ టీచ్ చేస్తూ అతని స్కిల్ రేటింగ్ 3 కన్నా ఎక్కువ ఉంటే, అంటే అవుట్డోర్ గేమ్ టీచ్ చేస్తున్న అతని స్కిల్ రేటింగ్ 3 కన్నా ఎక్కువ ఉంటే నేను ఏం చేస్తాను, సియో స్పోర్ట్ ట్రైనర్ స్కిల్ లెవెల్ అని చెప్పి ఇక్కడ ఎక్స్పర్ట్ అని చెప్పేసి నేను ప్రింట్ చేస్తాను అన్నమాట. అంటే ఇది అవుట్డోర్ గేమ్లో 3 కన్నా ఎక్కువ ఉంటే మనం ఎక్స్పర్ట్ అన్నమాట. ఎల్స్ ఇఫ్ స్కిల్ రేటింగ్ గ్రేటర్ దెన్ 5 అండ్ స్పోర్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇండోర్. ఇది జస్ట్ మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో ఉండాలని చెప్తున్నాను అన్నమాట ఇది. సో ఇది జస్ట్ మీద కేసెస్, ఇది దీనికి కాన్సెప్ట్కి సంబంధం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇండోర్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే స్పోర్ట్స్ ట్రైనరో అతని స్కిల్ లెవెల్ 5 కన్నా ఎక్కువ ఉండి ఎక్కువ ఉండి ఇండోర్ అయితేనే, అంటే ఇండోర్కి అయితే 5 కన్నా ఎక్కువ ఉంటే ఎక్స్పర్ట్, అవుట్డోర్కి అయితే 3 కన్నా ఎక్కువ ఉంటే చాలు అని అర్థం అన్నమాట. సో సిఅవుట్ స్పోర్ట్ ట్రైనర్ స్కిల్ లెవెల్ ఎక్స్పర్ట్ అని చెప్పి సేమ్ నేను ఇక్కడ ప్రింట్ చేసేస్తాను. సో దాని తర్వాత ఎల్స్ క్లేస్లో సింపుల్గా సెల్స్ క్లాస్లో సింపుల్గా సిఅవుట్ స్పోర్ట్ ట్రైనర్ స్కిల్ లెవెల్ బిగినర్. సో ఇది ఇలాగ ఒక ఫంక్షన్ అన్నమాట. స్కిల్ లెవెల్ అనేది బేస్డ్ ఆన్ స్కిల్ టైప్, స్కిల్ రేటింగ్ అండ్ స్పోర్ట్ టైప్ బేస్డ్ ఆన్ మనం డిటర్మైన్ చేస్తుంది. సో ఇలాగ రెండు క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాం. అంటే స్పోర్ట్ అనేది స్టాఫ్నే డిరైవ్ చేసుకుంటుంది, స్పోర్ట్ ట్రైనర్ అనేది అండ్ టీచర్ అనేది వాడు కూడా స్టాఫ్ క్లాస్నే మనకి ఇక్కడ డిటర్మైన్ చేస్తుంది. అలా రెండు క్లాసెస్ ఒకే పేరెంట్ క్లాస్ని డిటర్మైన్ చేయడమే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్గా ఒకసారి మనం రన్ చేద్దాం. సో టీచర్ అనేది ఇక్కడ ఉంది కదా, సో దాని తర్వాత ఇప్పుడు స్పోర్ట్ ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి శివ అని చెప్పి స్పోర్ట్ ట్రైనర్. సో 104 ఐడి ఏమో 104, ఫస్ట్ నేమ్ ఏమో శివ అండ్ సెకండ్ నేమ్ ఏమో ఎల్ఎన్ లాస్ట్ నేమ్ అండ్ శాలరీ ఏమో 45,000 అండ్ స్పోర్ట్ కదా నెక్స్ట్ వచ్చేది. సో స్పోర్ట్ ఏమో క్రికెట్ అండ్ స్కిల్ లెవెల్ ఏమో 5. సో అంటే మనకి ఈ శివ అనే ఒక స్పోర్ట్ ట్రైనర్ ఒక మనం ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూడండి, సో ఇప్పుడు సిఅవుట్ సో ఇలాగ మళ్ళీ ఒక లైన్ డిఫరెన్షియేట్ చేసేసి మీకు నీట్గా అవుట్పుట్ కనపడడానికి. దాని తర్వాత ఇప్పుడు శివ డాట్ షో డీటెయిల్స్. సో శివ డాట్ షో డీటెయిల్స్ అనేది మనకి ఎక్కడో ఈ షో డీటెయిల్స్ అనే మెథడ్ ఏమో మనకి ఇక్కడ ఉంది, ఎంప్లాయీలో ఉందన్నమాట. ఎంప్లాయీ అనేది ఎందుకు వచ్చింది, ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళిందంటే స్టాఫ్ అనేది ఎంప్లాయీని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల. అండ్ స్టాఫ్ లోపల ఏముంది, ఫైనల్ శాలరీ ఉందన్నమాట. సో ఇప్పుడు స్టాఫ్ లోపల ఫైనల్ శాలరీ కూడా మనం ప్రింట్ చేద్దాం. సో సిఅవుట్ అని చెప్పి ఇది కాపీ చేసి, టీచర్ ఆల్రెడీ రాసాం కదా, ఇది కాపీ చేసి ఇప్పుడు ప్రింట్ చేస్తాను. సో వన్ సెకండ్, స్పోర్ట్ ట్రైనర్స్ ఫైనల్ శాలరీ అని చెప్పి శివ డాట్ ఫైనల్ శాలరీ అని చెప్తే మనకి ట్యాక్స్ ఏదైనా ఉంటే అది మనకి డిటెక్ట్ అయ్యి మనకి ఫైనల్ శాలరీ ప్రింట్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత శివ డాట్ స్కిల్ లెవెల్ అని చెప్పి కాల్ చేద్దాం. సో బేస్డ్ ఆన్ ఇండోర్ అంటే స్పోర్ట్ టైప్ అండ్ స్కిల్ రేటింగ్ బట్టి మనకి ఇప్పుడు అవుట్పుట్ కూడా వస్తుంది. సో ఫస్ట్కి ఒకసారి రన్ చేద్దాం. సో వన్ సెకండ్, సో ఇప్పుడు వస్తుంది. సో మనకి ఇక్కడ ఇష్యూ వచ్చింది అనుకుంటా. సో ఇష్యూ ఎందుకు వచ్చింది, ఎక్స్పెక్టెడ్ 7 ఆర్గ్యుమెంట్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ 6 అంట. అంటే స్పోర్ట్ టైప్ కూడా మనం మెన్షన్ చేయాలి కదా. సో ఇక్కడ
స్పోర్ట్ టైప్ సెకండ్ అంటే స్కిల్ రేటింగ్ కన్నా ముందు అవుట్డోర్ అని పెడదాం. అవుట్డోరే కదా, క్రికెట్ అనేది అవుట్డోర్ గేమ్ కాబట్టి అవుట్డోర్ అని పెడదాం. సో దాని తర్వాత సో ఫాస్ట్గా రన్ చేస్తాను. సో ఇక్కడ రన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ టీచర్ యొక్క డీటెయిల్స్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మన మెయిన్ ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో ఐడి ప్రింట్ అయింది, ఫుల్ నేమ్ ప్రింట్ అయింది, అండ్ స్పోర్ట్స్ ట్రైనర్ ఫైనల్ శాలరీ మనకి ఎలా అంటే స్పోర్ట్స్ ట్రైనర్ ట్యాక్స్ రిడక్షన్ అయిపోయిన తర్వాత ప్రింట్ అయింది. అండ్ స్పోర్ట్స్ ట్రైనర్ స్కిల్ లెవెల్ ఏమో ఎక్స్పర్ట్ అంట, ఎందుకంటే అవుట్డోర్ గేమ్ ప్లస్ 5 కన్నా ఎక్కువ అని ఇచ్చాం కాబట్టి మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేప్పుడు. సో ఇక్కడ 5 కన్నా ఎక్కువ ఇచ్చాం, 5 ఇచ్చాం కాబట్టి ఎక్స్పర్ట్ అని వచ్చిందన్నమాట. సో మీకు ఈ కోడ్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మొత్తం ఈ సిస్టంలో అంటే మీకు ఎంప్లాయీ, స్టాఫ్, టీచరు అండ్ స్పోర్ట్స్ ట్రైనర్ అని చెప్పి మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చెప్పాను కదా, సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.